ముంబై నటి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్లు టెక్నికల్గా అడ్డంగా బుక్ అయ్యారు. యాపిల్ పంపిన మెయిల్తో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ముగ్గురు ఐపీఎస్లకు ఉసు గట్టిగానే బిగిసే అవకాశాలు ఉన్నట్లు తెలియవస్తోంది. యాపిల్ మెయిల్తో ఈ ముగ్గురు అధికారులకు తప్పించుకునే ఛాన్సే లేకుండా పోయిందట. ఈ కేసులో ఆధారాలను ధ్వంసం చేయాలని ప్రయత్నించారనే విషయం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు ఊతలో లెక్కబెట్టడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు పారిశ్రామికవేత్త జిందాల్పై నమోదైన కేసులో ఆధారాలు ధ్వంసం చేసేందుకు ఐపీఎస్ అధికారులు ప్రయత్నించారని ముంబై నటి జత్వానీ ఫిర్యాదుతో వెల్లడైంది. నటి జత్వానీ యాపిల్ ఐడి ఉపయోగించి ఐక్లౌడ్లోకి చొరబడ్డారు. ఆమె ఐఫోన్ యాక్సెస్ పొందారు. ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం 5:53 సమయంలో ఒకసారి, ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 10:47 సమయంలో మరోసారి యాపిల్ ఐడి ఉపయోగించి ఐక్లౌడ్లోకి సైన్ ఇన్ చేశారు. ఫిబ్రవరి 20వ తేదీన కేవలం 4 నిమిషాల వ్యవధిలో మొత్తం 6 సార్లు ఆమె యాపిల్ ఐడికి అనేక రకాల మార్పులు చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని అధికారిక హోదాను దుర్వినియోగం చేసి ఆధారాల్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని ముంబై నటి తాజాగా పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. ఫిబ్రవరి 3న అరెస్టైన జత్వానీ, ఆమె తల్లిదండ్రులు మార్చి 15న జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత జత్వానీ తనకు వచ్చిన మెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్నారు. మీ యాపిల్ ఐడి ఉపయోగించి ఐక్లౌడ్లోకి వెబ్ బ్రౌజర్ ద్వారా సైన్ ఇన్ అయ్యారు. అది మీరు కాకపోతే వెంటనే పాస్వర్డ్ను మార్చుకోండి అంటూ ఫిబ్రవరి 7, ఫిబ్రవరి 21 తేదీల్లో యాపిల్ సంస్థ నుంచి ముంబై నటికి వేరువేరుగా మెయిల్స్ వచ్చాయి. మీ యాపిల్ ఐడిలో అనేక మార్పులు చేశారు. అది మీరు కాకపోతే వెంటనే అప్రమత్తం అవ్వండి అని పేర్కొంటూ ఫిబ్రవరి 21వ తేదీన ఆమెకు యాపిల్ సంస్థ నుంచి 6 మెయిల్స్ అందాయి. వీటన్నింటినీ పరిశీలించిన ఆమె తన ఐక్లౌడ్లోని ఆధారాలు ధ్వంసం చేసేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారులు అప్పటి విజయవాడ పోలీసులు ప్రయత్నించినట్లు గుర్తించారు. ఏప్రిల్ నెలల్లో తన పాస్వర్డ్ను రీసెట్ చేసుకున్నారు జత్వానీ. హీరోయిన్ను ఫిబ్రవరి 10 నుంచి 14వ తేదీ వరకు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో 5 రోజుల పాటు ఆమెను ఉంచి విచారించారు. అప్పుడు కూడా పోలీసులు ఆ ఫోన్లు ఓపెన్ చేయాలని, ఐక్లౌడ్లోకి సైన్ ఇన్ అవ్వాలంటూ ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చారు. అందులో ఉన్న ఆధారాలన్నీ ధ్వంసం చేయాలని చూశారు. అందుకు ఆమె నిరాకరించడంతో కస్టడీ ముగిసిన కొన్ని రోజుల తర్వాత ఆమె యాపిల్ ఐడి ఉపయోగించి ఐక్లౌడ్లోకి సైన్ ఇన్ అయ్యారు. యాపిల్ ఐడిలో మార్పులు చేశారు. ఈ క్రమంలో హీరోయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్లను ఎక్కడా ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు. యాపిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యాక ఏమేం మార్పులు చేశారు, ఎలాంటి మార్పులు చేశారు అనే దానిపై సమగ్ర వివరాలు సమర్పించాలని కోరుతూ యాపిల్ సంస్థకు లేఖ రాశామని నటి తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం సీఐ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్నారు. ఈ కేసులో డీజీ, ఐజీ, డీఐజీ స్థాయి అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాంతో సీఐ స్థాయి అధికారి దర్యాప్తు చేయడం సాధ్యపడదని పిటిషనర్ తరపు న్యాయవాది అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.